నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం 3 రాజధానులు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే 3 రాజధానులు పెట్టడం ద్వారా కేవలం పరిపాలనా వికేంద్రీకరణ జరుగుతుంది తప్ప అభివృద్ధి వికేంద్రీకరణ జరగదని మరికొందరు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో చేసిన ప్రకటనలపై రాజకీయ దుమారం రేగుతోంది. రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమనే విషయంలో ప్రజల్లో విస్తృతమైన చర్చ నడుస్తోంది. ఈ మేరకు వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చే అవకాశం ఉందన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అభివృద్ది వికేంద్రీకరణ కోసం 3 రాజధానులు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందే అవకాశం ఉందని తెలిపారు. అయితే నిపుణుల కమిటీ నివేదిక, మేధావులు, అఖిలపక్షం సూచన మేరకు 3 రాజధానులు ఏర్పాటు చేయాలని సూచించారు. మెజారిటీ ప్రజల అభిప్రాయాలను సేకరించిన అనంతరం అన్ని ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు 3 రాజధానులు పెట్టవచ్చని వెల్లడించారు. రెండు జ్యుడిషియల్గా హైకోర్టు బెంచ్ కానీ హైకోర్టు పెట్టడానికి కానీ కర్నూలులో ఏ పార్టీ కూడా డిఫర్ అవ్వట్లేదు. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. అందుకని రెండుకి దెర్ ఇస్ నో డిస్ప్యూట్ అట్ ఆల్. ప్రజలు కోరుకుంటున్నది అదే, పార్టీలు కోరుకుంటున్నది అదే. ఇంకా మూడోది, విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెట్టచ్చా లేదా అన్నది. ఇప్పుడు వాషింగ్టన్కి, అమెరికాకి వాషింగ్టన్ ఈజ్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. అక్కడ ఇండస్ట్రీస్ ఉండవు, ఫినాన్స్ ఉండదు, ఏముండదు. అంతా న్యూయార్కే. ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ యూఎస్ఏ ఈజ్ ఓన్లీ న్యూయార్క్ బట్ నాట్ వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీలో అసలు ఏమి ఉండదు. ఆ ప్రెసిడెంట్ ఉంటాడు, ఆయన కావాల్సిన ఉంటాడు. ఇప్పుడు ఈ మూడు కలిసి, ఇప్పుడు ఇందాకేదో కొంతమంది చెప్పారు, మూడు ఒకే చోటు ఉంటే ఒకసారి సెక్రటేరియట్ పోయి అక్కడి నుంచి హైకోర్టు పోయి అక్కడి నుంచి మినిస్టర్ దగ్గర పోదామని. మూడు హైకోర్టులో కేసులు ఉన్న వాడికి సెక్రటేరియట్తో పనే లేదు అసలు. కాబట్టి డీసెంట్రలైజేషన్ ఆఫ్ వర్క్ ఏ రోజుకైనా జరగాల్సిందే. సామాజిక సమీకరణ భాగంగా అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఫలాలు అందరికీ అందాలి. ఫలాలు అందరికీ అందాలంటే వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి కొంతమేరకు డీసెంట్రలైజేషన్ ప్రభుత్వ శాఖలు అనేది ఉండాలి. అట్లా రాయలసీమకి ఉండాలి, అదేవిధంగా కోస్తాకి ఉండాలి. మనం ఆ రోజున పాలకులు కానీ ఎవరైనా చేసిన తప్పుల వల్ల ఈరోజు అనుభవిస్తున్నాం. ఈరోజు క్యాపిటల్ లేకుండా అచేతన అవస్థలో నడి రోడ్డు మీద ఉన్నాం. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు చేసిన మీరు అన్నట్టు కోర్టు బెంచ్, హైకోర్టు బెంచ్ అనేది కర్నూలుకి రావటం కావచ్చు. కొంతమేరకి సచివాలయం విభజించి అక్కడ రావటం కావచ్చు. ఇప్పుడు ఇక్కడ కొంతమేరకు ఇది రావటం కావచ్చు. ఏదైనా కానీ 3 శాఖలు విభజించడం అనేది ఆలోచన అనేది మంచి ఆలోచనే. ఓ మంచి ప్రయత్నం చిత్తశుద్ధితో నాయకుడు చేయాలి. నాయకుడు చేసినప్పుడు ఆటోమేటిక్గా కింద కేడర్ కూడా పనిచేస్తుంది, ప్రజలు కూడా ఆస్వాదిస్తాడు, అభినందిస్తారు. ప్రజలకి ఇబ్బంది అంటే ఇది డీసెంట్రల్ చేయడం ఎప్పుడైనా మంచిది. ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు మద్రాసు ఉండేది, మద్రాసు దగ్గర నుంచి విడిపోయి వచ్చినాము, ఒక రాజధాని లేదు. మళ్ళీ అలా అనేసి మళ్ళీ మొత్తం అంతా హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ దగ్గర నుంచి మళ్ళా వదిలిపోయినాము. ఒకవేళ రేపు పొద్దున మళ్ళీ రాయలసీమ ఉద్యమం వస్తే ఇక్కడి నుంచి వదిలేసేసి మళ్ళీ వాళ్ళకి అప్పుడు మళ్ళీ కొట్టాడుకోవాలి కదా. అదే 3 చోట్ల ఉంటే ఇవంతా అంత ఉండదు కదా. అంటే ట్రావెలింగ్ అంటున్నారు, ట్రావెలింగ్ అంటే ఇప్పుడు కోస్తా, ఇప్పుడు శ్రీకాకుళం లాస్ట్ ఉంటుంది, అక్కడి నుంచి హైదరాబాద్కి ముందు వచ్చేవాళ్ళు కదా. అట్లే ఇప్పుడు కూడా దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. డీసెంట్రలైజ్ చేయడం అనేది ఎప్పుడైనా మంచి పద్ధతి. అంటే ఈవెన్ మన తెలంగాణ విడిపోయినప్పుడు కూడా ఆల్మోస్ట్ అందరూ డీసెంట్రలైజేషనే కావాలి, డీసెంట్రలైజేషనే కావాలని చెప్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక టైప్ ఆఫ్ గవర్నెన్స్ చూసినాము. అంటే ఇప్పుడు కొత్త టైప్ ఆఫ్ గవర్నెన్స్ చూపిస్తున్నాడు. చూద్దాం, ఒకవేళ వర్కౌట్ అయితే ఇంకా కొంచెం మంచిగా బాగుంటుంది కదా రాష్ట్రము. అయితే 3 రాజధానులు పెట్టడం ద్వారా కేవలం పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది తప్ప అభివృద్ది వికేంద్రీకరణ జరగదని మరికొందరు అంటున్నారు. 3 రాజధానుల అంశం తెర మీదకు తీసుకురావడం ద్వారా ఇప్పటికే నిర్ణయించిన అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతుల భవిష్యత్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 3 ప్రాంతాలలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టును ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు సమయం, డబ్బు వృధా అవుతాయని పేర్కొన్నారు. కీలకమైన రాజధాని విషయంలో ఏకపక్ష నిర్ణయం తగదని తెలిపారు. రాజధాని నిర్మాణం కానివ్వండి, వాటికి రోడ్లు అవసరం అవుతాయి, భవనాలు అవసరం అవుతాయి, అక్కడ ల్యాండ్ పూలింగ్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్లో చేసినటువంటి సేకరించినటువంటి భూమికి నష్టపరిహారం కలగజేయటం, వాడికి
చెల్లించడం కానీ ఇవన్నీ కూడా అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ఊరికే ఒక ప్రకటన చేసేసాం, మన రాజధాని అనగానే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందే పరిస్థితి. గతంలో రైతులు వారు మాకు ప్లాట్లు ఇచ్చారని చెప్పో, లేదంటే రాజధాని ప్రాంతంలో మేము ఉంటున్నామని చెప్పి వాళ్ళు కళ్ళు కానీ అక్కడ భూములు ఇచ్చిన భూములు ఇచ్చేటువంటి వారి పిల్లలకి అక్కడ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రకరకాల హామీలు ఆ రోజున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. గవర్నమెంట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అక్కడ రైతుల్ని కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చారు కాబట్టి వాళ్ళని నేను గాలికి వదిలేస్తాననే పరిస్థితి ఉంటే మాత్రం ప్రజలు హర్షించరు. ఇన్ జనరల్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ కొద్దీ ఏం చేయాలనేది మాత్రం ఆలోచించాలి, కానీ ఒక మోటివేషను ఒక ఏదో మనం చేద్దాము వాళ్ళు చేసింది మనం చేయకూడదు అని చిన్నపిల్లలు అనుకుంటారు, ఆ మనస్తత్వం లేకుండా బ్రాడ్నెస్ ఆలోచించేసి కక్ష సాధింపులు అవన్నీ మీరు చేసుకోండి పార్టీ పరంగా, బట్ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా యూ మస్ట్ కంటిన్యూ అండ్ గవర్నమెంట్తో ఇండియాతో సఖ్యంగా ఉండి మీరు చూస్తారండి కదా హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ బిట్వీన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఏ విధంగా గెలిచింది అవన్నీ కూడా వాళ్ళు తెలుసు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్నా వీళ్ళకి తెలుసు పార్టీ ఇన్సైడ్ దట్ ఈస్ ఇన్సైడ్ విషయాలు, మనం వీ కెనాట్ సే ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి విఘ్నంగా ఆలోచించేసి ప్రజల సౌలభ్యం కోసం చక్కగా ఉన్నట్టు దాన్ని ఇంకా డెవలప్ చేసి ఒక ప్రపంచ రాజధాని ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ మీద చేసేసి అవుటర్ రింగ్ రోడ్ కట్టేసి ఎంతో నిన్న మీరు ఏకపక్షంగా ఎటువంటి చర్చ జరగకుండా మీరు ఏ విధంగా ప్రకటిస్తారు మూడు రాజధానులని, అది ఆమోదే సాధ్యమేనా, ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు, ఇప్పుడు ఇక్కడ పని చూసుకోవాలా అటు కర్నూలు హైకోర్టుకి వెళ్ళాలా, అసలు రోడ్డు కనెక్టివిటీ లేదు, ఒక ఎయిర్ కనెక్టివిటీ లేదు, అసలు ఎటువంటి లేని దాని ఈ రాష్ట్రంలో. ఇక్కడ బంగారంలాగా సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఉంది, 33,000 ఎకరాలు ఇచ్చారు రైతులు స్వచ్ఛందంగా. భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఈ విధంగా భూ సమీకరణం ద్వారా ఎటువంటిది జరగల. రాజధాని పట్ల సీఎం జగన్ వ్యాఖ్యలపై పెనమాక రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల జీవితాలతో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. రాజధాని ఈ ప్రాంతం నుంచి తరలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి కానీ రాజధాని ఇక్కడే ఉండాలని ఆకాంక్షించారు. రామిరెడ్డి నగర్ లో ఇటీవల అత్యాచారానికి గురైన మైనర్ బాలికను టీడీపీ నేతలు పరామర్శించారు. బాలిక తల్లికి ధైర్యం చెప్పి మీ కుటుంబానికి అండగా నిలుస్తామని నేతలు హామీ ఇచ్చారు. బాలిక కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అత్యాచారానికి గురైన మైనర్ బాలికను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. రామిరెడ్డి నగర్లో అత్యాచారానికి గురైన మైనర్ బాలికను ఆయన పరామర్శించారు. ఆయనతో పాటు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలిగిరి, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ నగర అధ్యకులు డేగల ప్రభాకర్, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం దిశా చట్టాన్ని చేయడం కాదు, దానిని అమలు చేయాలని కోరారు. సొసైటీలో సమాజంలో మార్పు రావాలి, మరి అబ్బాయిల్లో థాట్ ప్రాసెస్లో మార్పు రావాలా, అది సొసైటీ గవర్నమెంటే కాదు సొసైటీ ఆల్సో రెస్పాన్సిబుల్, మనం అందరూ రెస్పాన్సిబుల్, నేను కూడా రెస్పాన్సిబుల్, ఒక ఎంపీగా కాదు ఒక మనిషిగా. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మ్యాక్సిమం సెంటెన్స్ టు ది కల్ప్రిట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము పాస్కో యాక్ట్ ప్రకారము. ఇప్పుడే బాధిత మైనర్ బాలికను ఆదుకోవడంలో ప్రభుత్వం అధికారులు ఘోరంగా విఫలమయ్యారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలిగిరి పేర్కొన్నారు. చట్టాలు చేసుకోవడం కాదు ఆచరించడం ముఖ్యం. ఒక హ్యూమన్ రిలేషన్ కోల్పోతూ ఉన్నారు ఇవాళ. ఇవాళ మాటలు మాట్లాడటానికి కోటలు దాటుతున్నాయి కానీ మరి పనులు మాత్రం గడప కూడా దాటే పరిస్థితి లేదు ఇవాళ. కనీసం అధికారులు కూడా 4 రోజులు 5 రోజులు ఎవ్వరు కూడా స్పందించలేని పరిస్థితి, ఒక్కళ్ళు కూడా వచ్చి చూడలేని పరిస్థితి. మేము వచ్చి చూసిన తర్వాత ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ చూసిన తర్వాత మరి 2 రోజుల తర్వాత కానీ మళ్ళీ అధికారులు రాలేదు. మైనర్ బాలికపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిపై కఠిన శిక్షలు విధించే విధంగా ప్రభుత్వం చట్టాలను మార్చాలని కోరారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. దిశ యాక్ట్ పరిధిలో కూడా ఈ కేసును తీసుకురావాలి. యాక్ట్ ఎటు పెట్టావు, త్వరగా ఆ యాక్టు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడేటప్పుడు లేట్ అయినా కూడా యాక్ట్ పరిధిలోకి తీసుకురావడం తప్పేం కాదు. ఆ 21 రోజుల్లో ఏదైతే శిక్షలు వేస్తామని చెప్పి చెప్పారో ఆ దిశగా చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా ఇప్పుడు ఆ నిందితుడు కల్ప్రిట్ ఎవరైతే ఉన్నాడో ఆ దిశగా ఆ దిశ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చి శిక్షించడానికి చర్యలు త్వరితగతిన
ముందుకు తీసుకెళ్లాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. రాజకీయ కోణంలో రాజధానిని చూడవద్దని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. సీఎం జగన్ ఏ సామాజిక వర్గంకు అనుకూలం కాదు, వ్యతిరేకము కాదని చెప్పారు. సీఎం జగన్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలతో ప్రతిపక్ష నేత టీడీపీకి మింగుడు పడడం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బినామీల పేరుతో ఇక్కడ కొన్న భూములు ధరలు పడిపోతాయని చంద్రబాబు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తానా అంటే పవన్ తందానా అంటున్నారని మంత్రి విమర్శించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయడం మంచిదని చెప్పారు. గంటా శ్రీనివాస్ లాంటి అవకాశవాదులు పార్టీలోకి రావాలని చూస్తున్నారని తెలిపారు. చాలా పొరపాటు సలహాలు దానికి తిరిగి అప్పుడు రాజకీయానికిను రాజధానికి మీరు ముడిపెట్టొద్దండి. రాజకీయాల్లో ఒకసారి గెలుస్తుంటే ఒకసారి ఓడిపోతుంటారు, కానీ రాష్ట్రం శాశ్వతంగా ఉంటుంది, రాజధాని శాశ్వతంగా ఉంటుంది. జగన్మోహన్ గారు ఇక్కడ ఎక్కడా కూడా ఈ రాజధాని రైతులకు అన్యాయం చేస్తామనో దీన్ని తీసేస్తామనో ఏమీ చెప్పట్లేదు. నిన్న కూడా అసెంబ్లీ ఏం చెప్పారండి, ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండానే మూడు ప్రాంతం మిగిలిన ప్రాంతం కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది కలిగించి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని చెప్పలే, అది తప్ప. అది ఇక్కడ ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ మనకు తెలుసు, కృష్ణా గుంటూరు ఈస్ట్ గోడావరి వెస్ట్ గోడావరి మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకోండి, పేయింగ్ కెపాసిటీ తీసుకోండి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. వీటితో పాటు మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాడు ఆయన. రాజధాని విషయంలో సీఎం జగన్ ప్రకటనను నిరసిస్తూ తెలుగు యువత ఆందోళన చేపట్టింది. ఈ మేరకు నగరంలో ప్రదర్శన జరిపి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీలో మూడు రాజధానులు పెట్టాలనుకోవడం తుగ్లక్ చర్య అని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్ తదితరులు ఆరోపించారు. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని వారు సూచించారు. ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు అంటున్నాడు ఇతను. అంటే చట్టం చేసే అసెంబ్లీలో అమరావతిలో ఉందంటాడు, ఆ చట్టాలు అమలు పరిచే సచివాలయం ఏమో విశాఖపట్నంలో ఉంటుందంటాడు, అక్కడ చట్టాల మీద ఏమన్నా లోటుపాట్లు ఉంటే కోర్టుకు పోవాల్సిన వాళ్ళేమో కర్నూలు పోవాలని చెప్తా ఉన్నాడు. ఇతను పిచ్చి తొక్కులక్క లేకపోతే ముఖ్యమంత్రి అని చెప్పి అడుగుతా ఉన్నా. మూడు రాజధానులు ప్రపంచంలో ఏ రాష్ట్రానికి లేవన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అండ్ కో ముందు తెలుసుకోవాలి. అతను ఒక పరిపాలన అనుభవం లేదు, రాజధాని నిర్మించడానికి డబ్బెక్కడుందంటా ఉన్నాడు. నీకు తెలియని విషయం ఏమంటే సంపద ఎలా సృష్టించాలో చేత కాదు, సంపద ఎలా సృష్టించాడో చంద్రబాబు నాయుడు గారిని అడిగి తెలుసుకోమని చెప్తా ఉన్నా. టీజేపీఎస్ కళాశాలలో ఈరోజు సైన్స్ టాలెంట్ ఎక్స్పో నిర్వహించారు. కళాశాల స్టాటిస్టిక్స్ విభాగం ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్టాటిస్టిక్స్ విభాగాధిపతి ఆంజనేయులు హాజరయ్యారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు అత్యధిక ప్రాముఖ్యత పెరిగిందన్నారు. యావత్ విద్యార్థులు నూతన విజ్ఞానం సాంకేతికత ఆవిష్కరణలను అందిపుచ్చుకుని అగ్రగామిగా నిలవాలని ఆంజనేయులు ఆకాంక్షించారు. ఎందుకు చూస్తుంది అంటే, ఒకటి ఇంటెలిజెన్స్ అనేది మన న్యాచురల్ రిసోర్స్. ఈ దేశంలో ఎటువంటి ప్రామాణికమైన ఉత్పత్తులు జరిగినా కూడా ప్రపంచం మొత్తం మీద అందులో ఇండియన్స్ రోల్ ఎక్కువ ఉంటుంది. మీరు అమెరికా తీసుకోండి, బ్రిటన్ తీసుకోండి, ఈవెన్ జపాన్ తీసుకోండి, ది పాపులేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ మోర్ ఇన్ నంబర్ వెన్ కంపేర్డ్ టు అదర్స్. దిశ చట్టం వల్ల మహిళలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆత్కూరి ఆంజనేయులు తెలిపారు. ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం ద్వారా నేరస్తులకు త్వరగా శిక్షలు పడి మహిళలకు రక్షణ కలుగుతుందని, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఏపీలో జగన్ పాలన సాగుతుందని ఆంజనేయులు తెలిపారు. అట్లాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల ద్వారా మేము ఒకటే ఒక ముఖ్యమంత్రికి విన్నపం, ఇలాంటి చట్టాన్ని కఠినతరం చేసి తప్పనిసరిగా మహిళలకు న్యాయం జరిగే పరిస్థితి చేసినప్పుడు దేశం రాష్ట్రం కూడా సౌభాగ్యంగా ఉండే అవకాశం ఉంది. మీరు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి ఈ చట్టానికి నిర్ణయం మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చట్టాల ద్వారా సామాజిక న్యాయం దొరుకుతుందని, చట్టం ద్వారా శాంతియుతంగా సహజీవనం సాగించే పరిస్థితి ఉంటుందని దీన్ని మేమందరం కూడా హర్షిస్తా ఉన్నాం. గ్రామ వ్యవసాయ ఉద్యాన పట్టు పరిశ్రమ సహాయకుల శిక్షణ కార్యక్రమం కృషి భవన్లో జరిగింది. బార్కోడ్ ఉన్న విత్తనాలను మాత్రమే విక్రయించాలని వ్యవసాయ శాఖ ఏడీ రవికుమార్ పేర్కొన్నారు. బార్కోడ్ లేకుండా విత్తనాలు విక్రయించే కంపెనీలపై చర్యలు తీసుకుంటారని వ్యవసాయ శాఖ ఏడీ రవికుమార్ తెలిపారు. గ్రామ వ్యవసాయ ఉద్యాన పట్టు పరిశ్రమ సహాయకుల శిక్షణ కార్యక్రమం కృషి భవన్లో జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో జీపులో విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఇక్కడ అటెండ్ అయినటువంటి విఐఎలు విహెచ్ఎలు విఎస్ఎల్ అందరూ కూడాను వారి గ్రామంలో వారి మండలంలో వాళ్ళ వ్యవసాయ అధికారి ద్వారా పొలం బడిలో వాళ్ళందరూ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ శిక్షణ శిక్షణకి వాళ్ళు పొలం బడిలో ఆ మండలంలో ఉన్నటువంటి విలేజ్లో వాళ్ళు పొలం బడి శిక్షణ పొందిన తర్వాత మళ్ళీ 4వ రోజు 5వ రోజు 6వ రోజు 7వ రోజు 8వ రోజు ఇక్కడ వీళ్ళందరూ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు మొదటి బ్యాచ్ ఇక్కడ మనకి శిక్షణ జరుగుతుంది. ఈరోజు వీళ్ళకి 7వ రోజు రేపుతోటి వీళ్ళకి లాస్ట్ అవుతుంది. మళ్ళీ 20వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మాజీ ఎంపీ టీడీపీ నేత వైవీరావు సంతాప సభా కార్యక్రమం ఈరోజు రింగ్ రోడ్ సిద్ధార్థ గార్డెన్స్ లో జరిగింది. వైవీరావు చిత్రపటానికి వివిధ పార్టీల నేతలు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్దికి అహర్నిశలు కృషి సాగించిన మహోన్నత నేత వైవీరావని పలువురు ప్రముఖులు కొనియాడారు. గుంటూరు రైల్వే డివిజన్ కంకరగుంట మణిపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిల కలను ఆయన సాకారం చేశారని కొనియాడారు. టీడీపీ నేతగా ఉన్నప్పటికీ అన్ని పార్టీల నేతలతో ఆప్యాయంగా మెలిగిన మంచి మనిషి వైవీరావన్నారు. రైతుగా వ్యాపారవేత్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని నేతలు ముక్తకంఠంతో పేర్కొన్నారు. సిద్ధార్థ గార్డెన్స్ లో జరిగిన వైవీరావు సంతాప సభ కార్యక్రమంలో మాజీ మంత్రులు నన్నపనేని రాజకుమారి, శనక్కాయల అరుణ, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే ముస్తఫా, బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు, టీడీపీ నేతలు మాట్లాడారు. ఆ ఏరియా అంతా డెవలప్ అయ్యిందంటే కేవలం అటు కనెక్టివిటీ రవాణా సౌకర్యం పెరిగిన మరి పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాల కాలంలో నాకు అదృష్టం ఏంటంటే అదే కాలంలో నేను ఈ నగర మేయర్గా ఉండటం, మేమిద్దరం కలిసి ఈ నగర అభివృద్ధికి విశేషంగా కృషి చేసామని ఈ సందర్భంగా మీ అందరికీ. వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని తరలించే ప్రక్రియకు పూనుకోవడం సరైన పద్దతి కాదని మహిళా జేఏసీ నేతలు తెలిపారు. 3 ప్రాంతాల్లో రాజధానులు పెట్టడం వల్ల నష్టం తప్ప లాభం లేదని లంకా మాధవి తదితరులు తెలిపారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు నిర్మించాడు కాబట్టి దాన్ని ఏదో రకంగా నాశనం చేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఉండాలని వారు అదే కాన్సెప్ట్ తోటి ఉన్నట్టున్నారు. కానీ ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. మరి ముఖ్యంగా మహిళలు వారి వారి పొలాలు ఇచ్చి ఈ రాజధాని నిర్మాణం కోసం ఎంతో త్యాగాలు చేశారు. వారు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వ పాలన ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు 3 ప్రాంతాలకు తరలించడానికి మన దగ్గర డబ్బులున్నాయా? ఇక్కడ అసెంబ్లీ నిర్మించారు, హైకోర్టు నిర్మించారు, తర్వాత ఎమ్మెల్యేలు క్వార్టర్స్ నిర్మించారు, ఇవన్నీ ఇంకొక రాజధానికి ఇంకొకసారి తరలించాలంటే ఎంతవరకు సమంజసం? ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.